వైపు పత్రికల్లో ప్రకటనలు తప్ప మీ చేతల్లో మాత్రం ఏమీ కనిపించడం లేదు. ఏమీ కనిపించడం లేదు. అధికారం కోసం మాత్రం డ్రామాలకు దిగుతారు. అధికారం రాగానే బాధ్యతలను వదిలేస్తారు. మీరు అధికారంలోకి వచ్చారు, మళ్ళీ కాల్ మనీ కాలకేయలు తయారయ్యారు. అధికారంలోకి వచ్చారు, మహిళలపై దాడులు మొదలయ్యాయి. నీ హయాంలో నడి రోడ్డు మీద హత్యలు జరిగేవి. ఇంకోటేదో అన్నావురా, సరిగ్గా గుర్తు రావడం లేదు. అధికారంలోకి వచ్చారు, మహిళలపై అత్యాచారాలు మొదలయ్యాయి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని హత్యలు జరిగినాయి, అన్ని మానభంగాలు జరిగినాయి. దగ్గర దగ్గర చూసుకుంటే 74 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయండి మీరు అధికారంలోకి వచ్చాక. అంటే మహిళల మీద నేరాలు కానీ, అత్యాచారాలు, మిస్సింగ్లు, చిన్నారులు మిస్సింగ్లు అన్ని కలుపుకొని 2,04,414 కేసులు నమోదైనాయి. మహిళల్ని 6 మంది మహిళల్ని అఘాయిత్యం చేసి చంపేశారు, హత్యకు గురి చేశారు మీరు అధికారంలోకి వచ్చాకే. నువ్వు ఈరోజు బయటకు వచ్చి ఎక్కడైనా ఏదైనా జరిగితే శవాల మీద పేలాలు ఏరుకునేవాళ్ళ, ఎక్కడ ఏమి జరుగుతుందా అని ఏదో అంటారు కదా, వెయిట్ చేస్తా కూర్చున్నావు. పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై దుర్గాడ జాన్ అనేటువంటి వ్యక్తి అఘాయిత్యం చేస్తే అక్కడ ఎమ్మెల్యే మన డీసీఎం గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు ఎందుకని వెళ్లి పరామర్శించలేదు? దళిత వర్గానికి చెందిన బాలికే కదా అనా? 30 ఏళ్ల స్వతంత్ర భారతంలో అంటరానితనమా, అంటచబిలిటీ, ఎంత మూర్ఖత్వం, ఎంత ధైర్యం! 30,000 మంది అమ్మాయిలు మాయమైపోయారు అని చెప్పి అబద్ధపు ప్రచారాలు చేసి నిరంతరం జగన్ గారి మీద ఆరోపణలు మోపిన మీ నోటి వెంట ఈ రోజున ఒక్క మాట కూడా మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఏం మాట్లాడుతున్నా, కొంచెం మైండ్ ఉపయోగించమే, మళ్ళీ నీకు ఒక దెబ్బకాయ అయ్యేసరికి మళ్ళీ వచ్చిన మాట్లాడడానికి నిన్ను తేలిగ్గా వదిలిపెట్టరు. దుడ్లు బాగా తీసుకున్నావు కదా, అందుకని నువ్వు మాట్లాడుతూనే ఉండాలా. కడుపు కన్నం తింటావా, కాలీఫ్లవర్ తింటావా? ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగిన బెటర్ కదరా. బుర్ర ఉపయోగించు, పెట్ట కథలు చెప్తావు, తుంచు కథలు చెప్తావు, ఏదో సుంచు మొహం వేసుకునే లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. నేను బొడ్డు చూపించినా లేకపోతే పల్చగా పైట్లు వేసుకున్నా గానీ ఇంకా నాకు ఎవరు ఆడియో ఫంక్షన్లకి యాంకరింగ్ చేయనివ్వట్లేదు. మీ పార్టీలో జాయిన్ అయినందుకు, అదే మీ పార్టీలో తిరిగినందుకు అని చెప్పేసి నంగేడుపులు ఏడిస్తే చేరదీశారు. మా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అన్నమాట వీడికి. వీటికి ఏమంటారు, వీళ్ళ లైఫ్ అంతా వాళ్ళు మంచోళ్ళు, మా పార్టీ మంచిది, కానీ నీ బేసు, నీ బ్యాక్గ్రౌండ్, నీ చెత్త అందరికీ తెలుసు. మా లేదా నేను బాధపడాలా, నాకేం అర్థమైతలేదు. వాళ్ళ జాలి వలన బతుకుతున్నావు నువ్వు. అయినా ప్రజలకి తెలియదా నువ్వేంటి? అండ్ నేను ఎన్ని కేసులు పెట్టించుకున్నా, అండ్ ఎంత క్రాస్ అయినా నీ అదృష్టం అలా ఉంది. కానీ కానీ తొందరగా రేజ్ అయితే సడన్ గా ఫాల్ అయిపోతుంది అని చెప్పి విల్ సీ ద లైఫ్ ఆఫ్ మూతొంకర. ఏమైందిరా అన్నారు, రాజీనామా చేసి వెళ్ళిపోండి. ప్రజల మీద ప్రేమ ఉన్నవాళ్ళు, ప్రజలకి సర్వీస్ చేయడానికి ఫుల్ టైం ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చేస్తారు కదా. ఈరోజు సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక వ్యక్తి మాట్లాడతాడు, మిమ్మల్ని చూస్తుంటున్నాను నేను, చూసుకున్నట్టు సార్, సేమ్ టు సేమ్. ఆడపిల్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోవాలి, మానిటరింగ్ చేయాలి, ఇలాంటివి జరగకుండా ఉండాలి. అంటే మరి మీరేం చేస్తారండి? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందండి? మీ బాధ్యత కదా. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందనే ఫెయిల్యూర్ ఒప్పుకోండి. ఎవరో ఒకరి మీద తోసేద్దామన్న ఆలోచన తప్ప మరొకటి లేదు. చూడు జరిగిన ఒక ఇన్సిడెంట్, అది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయకపోయిండొచ్చు, లేదా దిశ యాప్ ని యూజ్ చేస్తుండకపోయిండొచ్చు, ఇలాంటి దానికి లేదా ఇంట్లో కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా జరిగిన 1-2 ఇన్సిడెంట్ ని భూతద్దంలో చూపించి మీరు చేస్తే ఆదర్శం, వేరే వాళ్ళు చేస్తే ఆవేశం చూపించి జగనన్న మీద బురద చల్లాలి అనుకుంటే జగనన్న మీద బురద సపరేట్ గా చల్లాలనా అన్న ఉండేదే బురదలా. ఎందుకంటే మీరు అందరూ అన్నే ఉంటారు కాబట్టి. రాధా 550 స్టీల్ TMT అసలు ఈ దేశంలో ఎక్కడైనా జరుగుంటుందండి? ఎందుకు ఇలా మాట్లాడతారా? మీరు పదవిలో ఉన్నప్పుడు ఏమైనా హరికథలు బుర్రకథలు ఏమైనా జరిగినాయా? రాధా 550 స్టీల్ TMT అప్పుడు కూడా హత్యలు మానవంగా జరిగినాయి కదా మే. ఎవరి దగ్గరుండి ఎవరు ఎంకరేజ్ చేయరు మే. మీ పేద బుర్రలకు అర్థమై సావుది ఎలా చెప్పాలి మే మీకు? ఎరా బాబా యాడ్ దిక్కుమాల సంతమే. మీలాంటి పనికి మన సంతంతా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటారు బాబా. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంత మంది రౌడీనా కొడుకులు లేరు? ఎన్ని అక్రమాలు చేసిన వాళ్ళు, ఎంత మంది లేడీస్ నేర్పించిన వాళ్ళు లేరా? అందరు పట్టిత్తులా? ఎవరి మీద కేసులు లేవా? నవ్వులేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి అంతే. నవ్వుకోండి, నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి అంతేలే. చెట్టు ఇత్తు ఒకటైతే చెట్టు ఒకటి మలుస్తుందామే. అందరూ అంత అన్ని పీత బుర్రలు ఉండేది ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఎవరు మంచి బుర్రలు ఎవరు లేరు. నోటికి వచ్చింది మాట్లాడమని చెప్తారు, మాట్లాడతారు. ఒక ఎందుకంటే స్క్రిప్టెడ్ ఎంత క్లియర్గా తెలుస్తుంది చూడండి. ఒక్క డైలాగ్ మొత్తం సినీ ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి ఒక్క డైలాగ్ అటు ఇటు కాకుండా గుక్క చంపుకోకుండా చంపుతుంది చూడండి. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్గా ఉందిగా. ఒక ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో మాకు సంబంధం లేదయా, నాకు వేరే వాళ్ళు మాట్లాడమంటే మాట్లాడారని చెప్పేసి వాడు ఒప్పుకున్నాడు. నువ్వు కూడా అంతే. మిమ్మల్ని ఏమంటారు? ఇప్పుడు నువ్వు చెప్పమనేసరికి పరిగెత్తుకుంటూ వచ్చేసి మొహం కూడా గడుక్కున్నావో లేదో వచ్చి మాట్లాడుతా ఉండవు. ఎంతసేపటికి ఒక మంచి మంచి పని చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ప్రభుత్వం ఎలా బురద చల్లాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు కదా. మేము మీరా ఏడ దిక్కుమాల సంతమే మీరు అసలు. నాకు అర్థం కాదు, కర్మమే. ఏబీ ప్రభుత్వం అవును నువ్వు తెలుగు 2 రాష్ట్రాలు లేవు కదా మే. ఏడికెళ్ళి మాట్లాడుతా ఉండవు. చెన్నై బీచ్ నుంచి మాట్లాడుతా ఉండవు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నాకు తెలుసు మే, నువ్వు చెన్నై బీచ్ లోనే ఉండుంటావు. ఈ మధ్య ఒక దివ్యలంట దివ్యన మాధురి ఏందో మాట్లాడతారు మే. పతివ్రత పరమాణం తెల్లారిందాక చల్లారలేదా? ఇప్పటికైనా తెలుసుకోండి, మీకు ఓట్లేసిన ప్రజలకి న్యాయం చేయాల్సిన బాధ్యత మీకుంది. జరాగు మస్తు ఎమోషన్ గా మాట్లాడు, గుండె పట్టేసినట్టుంది. ఆగు. ముఖ్యంగా ఆడపిల్లలకి మానపాన రక్షణ కల్పించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అనిత గారికి ఉందన్న విషయాన్ని తెలుసుకోండి. తెలియదు, తెలిసినా నీకు చెప్పను. మళ్ళీ ఇలాంటివి పునరావృతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉండుకోదు. మేమందరం కూడా బాధితుల తరఫున అండగా నిలబడతాం. మీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. ప్రజలతో మీకు బుద్ధి చెప్పిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి గారు నన్ను నమ్మి ఓటేయండి అని చెప్పి ఎన్నికల ముందు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు పోతుంటే మీ కళ్ళకి కనిపించడం లేదా? మీ చెవులకి వినిపించడం లేదా? షూటింగ్ లో అంత బిజీగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? గుడివాడ సమస్య తీసుకొచ్చారు, నీటి సమస్య తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి ఈ వాటర్ బాటిల్ తీసుకెళ్లి చూపించడం జరిగింది. దానికి ఆయన వెంటనే స్పందించి సరిగ్గా నీటి సౌకర్యం సరిగ్గా లేదు అంటే కేవలం ఫిల్టర్ బెడ్ స్క్రీన్ చేయాలి, వెంటనే తీసుకెళ్లి దాన్ని ఈ వారంకి కొన్ని గ్రామాలు వాటికి సంబంధిత నిధులు విడుదల చేశాం. గుడివాడ ప్రజల నుంచి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ వీడియో చేయటం జరుగుతా ఉంది. మా కష్టాలు విన్న దేవుడైనా ఆయన విన్న వెంటనే స్పందించిన మహానుభావుడు. ఇది నందివాడ గ్రామంలో ప్రస్తుతం ఆయన అప్రూవ్ చేసిన వాటర్ ఫిల్టర్స్ ని బాగు చేయించడానికి శంకుస్థాపన చేసిన వాళ్ళు. షూటింగ్ లో అంత బిజీగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? ఇందుకైనా మీకు ఓట్లేసింది. ఎంత కష్టపడి నేను వీడియో ఎడిట్ చేస్తుంటే చూస్తున్నారు తప్ప ఎవరు లైక్ కొట్టండి అన్న, ఇంత కష్టపడి చేసిన ఒక్కరు లైక్ కొట్టట్లేదు. ఆర్కే రోజాకు నోటీసులు ఏమి ఇచ్చింది? ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ఏమే రోజా వచ్చినా నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా, నీకు రివర్స్ కౌంటర్ ఎప్పుడెప్పుడు వేద్దావా అని చూస్తా ఉన్నాను నేను కూడా. ఇంట్లో కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా జరిగిన 1-2 ఇన్సిడెంట్లీ 1-2 రేపులు అంటే వాళ్ళిద్దరు మనుషులు కదా. ఫ్యాన్స్ ఎంత వైలెంట్ గా ఉన్నారు. డై హార్డ్ ఫ్యాన్స్ అందరూ లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. ఏ ముహూర్తాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో కానీ దారుణాది దారుణంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి హత్యలు మానభంగాలు ఎక్కువైపోతా ఉన్నాయా? అత్త కోడలు అమ్మ కూతుర్లని లేకుండా, చిన్న పిల్లలను లేకుండా, పెద్దవాళ్ళని లేకుండా, మతి స్థిమితం లేని వాళ్ళని లేకుండా జగన్ అన్న కంటి చూపుతోని రేపులను ఆపేస్తాడు. ఎవరిని వదిలిపెట్టకుండా నేరస్తులు ఎలా అఘాయిత్యాలు చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంత మంది రౌడీనా కొడుకులు లేరు? ఎన్ని అక్రమాలు చేసిన వాళ్ళు, ఎంత మంది లేడీస్ నేర్పించిన వాళ్ళు లేరా? దూరిందా లేదా? ఎవరిని వదిలిపెట్టకుండా నేరస్తులు ఎలా అఘాయిత్యాలు చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నాను, రాబోయే రోజుల్లో సవాల్ విసురుతున్నా, ఎవరైనా రౌడీలు మీ ఇష్ట ప్రకారం చేస్తే ఒకరోజు అందరూ కాదు, ఎవరిని వదలొద్దు, ఎవరిని వదలం కూడా. అదే చివరి రోజుగా ఉండాలన్నది నా ఆకాంక్ష. ఆ విధంగా మా పోలీస్ వ్యవస్థను తయారు చేస్తాం. లెక్క మారుతురా నా కొడుకుల్లారా.